గాంధీజీ కన్న కలలను నిజం చేసేందుకు సోనియా గాంధీ చేసిన కృషి అనిర్వచనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకను సత్యేంద్రబాబు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సత్యేంద్రబాబు కేక్ కట్ చేసి సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక చట్టాలను రూపొందించడంలో సోనియా గాంధీ కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొల్లి రామసూరిరెడ్డి, గంగాధర్ రాజు, నాయకులు శేలంరాజు, బొడ్డు వాసు, అబ్బులు ఆకుల యేసుబాబు, బోను దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరం కలిసి కేక్ కట్ చేసి ఆ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 2009 కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకురావడంలో ఆమెది చాలా కీలక పాత్ర. దాదాపుగా 50 సంవత్సరాల క్రితం మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాని అప్పుడు రాజీవ్ గాంధీ గారిని ఆమె వివాహం చేసుకుని ఈ దేశానికి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారిని మరణానంతరం కూడా ఆ గాంధీ కుటుంబం తాలూకా ఆశయాలకు గాంధీ కుటుంబం తాలూకా ఆలోచనలకు కట్టుబడి ఈ దేశాన్ని వదిలిపెట్టకుండా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని గాంధీ గారి కన్న కలలు నిజం చేయాలని ఆవిడ ఎంతో కృషి చేస్తూ మరి యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడంలో కానివ్వండి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావడంలో కానివ్వండి, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కానివ్వండి ఆమె పాత్ర చాలా కీలకమైందని ఈరోజు మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆమెకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆమెని దేశ సేవకు మరింత ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి